బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రంగి మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ చంద్రకాంత్ ముస్లిం సోదరులకు గోవద అంశంపై ప్రత్యేక అవగాహన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రకాంత్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని మూగజీవులను తరలించే ముందు వెటర్నరీ డాక్టర్తో సర్టిఫికేట్ ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ ఉంటేనే కొనుగోలు చేయాలని లేనట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు సిఐ శ్రీలత ఎస్ఐ మహేష్ ముస్లిం సోదరులు ఉన్నారు. टाइम एम का बेसिक मैं एनो तरह पंडल संवस प्रति पंडी मन मैं सामरस्य संवस अलग जो बट अवेरने पड़ों को फ्यूचर में तरफ इवान जरिए బేసిక్ గా ఏంటంటే కౌస్ ట్రాక్ట్ అనేది ఉంది, అందరికి తెలిసిన ప్రతి కౌస్ ట్రాక్ట్ అని కౌన్ కాఫ్ అని వచ్చినది. రెండింటినీ చట్ట ప్రకారం నిషేధించబడ్డాయి. కాబట్టి అందరూ దయచేసి కౌ కానీ ఆ కాఫ్ చిన్న దూడ కానీ వారి వధించడం కానీ లేకపోతే ఆహారంగా తీసుకోవడం కానీ చేతి చెప్పుకోవటం అనేది చట్ట ప్రకారం అది నిషేధించబడింది. అట్లాగే ఇంకోటి కురాంటి ఎంఎల్ఏ కాబట్టి గంగాధర పోలీసులు కానివ్వండి, అక్కడ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ గంగాధర పోలీస్ అక్కడ తర్వాత ఒక వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి ఒక డాక్టర్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఖరీదు చేస్తే అక్కడ రెండు సర్టిఫికేట్లు తీసుకోండి అక్కడ నుంచి, అది ఫిట్ ఫర్ స్లాటర్ అని చెప్పేసి వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఆ సర్టిఫికేట్ ఉండి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక సర్టిఫికేట్ ఇమీడియట్లీ మీకు రస్తలోనే రెడీగా అవైలబుల్ ఉంటుంది. అది తీసుకొని వచ్చేస్తే మనం రోడ్డుపై వచ్చే ఇబ్బందులన్నీ కానీ ప్రతి దగ్గర కూడా ఇప్పుడు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి. నర్సింగాపూర్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ బార్డర్లో కానీ జిల్లాలో కానీ అక్కడ కానీ అన్ని డిస్ట్రిక్ట్ బార్డర్లో ప్రతి దగ్గర కూడా చెక్ పోస్ట్ లేని జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోతే కొన్ని మనం తెచ్చుకుంటారు, కొందరు హైదరాబాద్ పంపిస్తారు, అట్లా జరుగుతుంది కాబట్టి ఏమైందంటే మధ్యలో